हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल प्रयांशी किचन एंड व्लॉग्स। मन वीडियो एप्पुडु कावालंटे अप्पुडु मनं राइस लोकी कलुपुकोनि तिने पुलिहोर पुलुसुनि तयारु चेसि चूपिंचबोतुन्नानु। इला पुलिहोर पुलुसुनि प्रिपेर चेसुकोनि अन्नंलो कलिपेसुकोनि देवुनिकि नैवेद्यंगा समर्पिंचोच्चंडि। మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి రైస్లోకి కలుపుకొని తినేయచ్చు। ఇది పులిహోర పులుసుని నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి। వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి। ఒక బౌల్ తీసుకోండి, అందులో మనం చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి। ఈ చింతపండుని మనం బౌల్లోకి వేసుకొని గింజలేం లేకుండా పీచు అలాంటివి ఏమీ లేకుండా తీసేసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లీన్ చేసుకోండి। చూసారు కదండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని బౌల్లోకి పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని బాగా నీటిగా శుభ్రంగా కడిగేసుకోవాలి। ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఒంచేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి। అది చింతపండు నానే లోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। స్టవన్ చేసి పాన్ పెట్టుకోవాలి। పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర అనేది బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి। నువ్వుల్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। బాగా చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి। ఇలా ఆవాలు జీలకర్ర నువ్వులు వేగిన తర్వాత రెడ్ మిర్చిని వేసుకోవాలి। ఈ విధంగా రెడ్ మిర్చిని 2 to 3 వరకు ఈ విధంగా 1 నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుందండి। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి। ఇందులోనే మెంతుల్ని మిరియాల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి। నేను అట్లా వేయలేదు, మర్చిపోయాను కాబట్టి నేను మరోసారి ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నాను। మీరు ఇలా అయినా ఫ్రై చేసుకోండి, లేదంటే ఒకేసారి అయినా ఫ్రై చేసుకోవచ్చు। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లార్చుకోవాలి। ఇది చల్లారేలోపు మనం చింతపండు రసాన్ని ఈ విధంగా పిండేసుకొని బౌల్లోకి తీసుకుందాం। దీన్ని పక్కన ఉంచేసుకుందాం। ఇది ఫ్రై చేసుకున్న నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి। మిక్సీ పట్టేసుకొని ఈ బౌల్ని పక్కన ఉంచేసుకుందాం। ఇప్పుడు పోపు వేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి। అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి। ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి। నేను ఇక్కడ 7 to 8 వరకు ఈ విధంగా పచ్చిమిర్చిని తీసుకున్నాను। ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను। ఇవి లైట్గా వేగిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీల్ని వేసుకోవాలి। పల్లీలు అనేటివి వేగిన తర్వాత మనం ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అలాగే మినపప్పుని వేసుకోవాలి। మినపప్పు ఉంటే మినపప్పు, లేదంటే మినపగుళ్ళనైనా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం 1 రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి। అలాగే ఇందులోకి రెడ్ మిర్చిని 4 వరకు ఈ విధంగా తీసుకొని చిదుముకొనైనా వేసుకోవాలి। ఇవి బాగా వేపుకోవాలి। జస్ట్ ఒక 1 మినిట్ పాటు వేపుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదండి, అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి। ఇలా పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి। చింతపండు రసాన్ని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి। ఇలా ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి। నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేస్తున్నాను। ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి। ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇంగువని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేస్తున్నాను। ఇంగువ వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది అదిరిపోతుందండి, మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి।
చాలా అంటే చాలా బాగుంటుంది. కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి తేలి ఈ పులిహోర పులుసు అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడడం స్టార్ట్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, చాలా సింపుల్గా పులిహోర పులుసు అనేది రెడీ అయినట్టే అండి. ఇది వేడివేడి అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తినేయచ్చు. ముఖ్యంగా కిడ్స్ కోసం అయితే లంచ్ బాక్స్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కలిపేసి పెట్టేయచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పులిహోర పులుసుని. చూసారు కదండి, ఇది మీరు కనుక స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఒక 6 మంత్స్ పాటు నిల్వ చేసుకోవచ్చు. బయట అయితే 15 డేస్ పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదండి, నా స్టైల్లో పులిహోర పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయని వారు లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.